కేంద్ర విద్యాలయంలో 2 రోజుల పాటు 34వ ప్రాంతీయ యూత్ పార్లమెంట్ పోటీలు జరిగాయి. ఇందులో కేవీ పికెట్, కేవీ బేగంపేట, కేవీ 2 ఉప్పల్, కేవీ నెల్లూర్, కేవీ 2 నవసేనాబాగ్, కేవీ 2 విజయనగర్, విశాఖపట్నం పాల్గొన్నాయి. యూత్ పార్లమెంట్ పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ హాజరయ్యారు. వీరితో పాటు కేంద్రీయ విద్యాలయం హైదరాబాద్ రీజియన్ అసిస్టెంట్ కమిషనర్ టి ప్రభుదాస్, కేవీఎన్ఎఫ్సి ప్రిన్సిపాల్ హరిప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ నేత ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ యువత పార్లమెంటు కార్యకలాపాల ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలని సూచించారు. ప్రిన్సిపల్ చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులతో యూత్ పార్లమెంటు పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. The purpose of conducting this youth parliament is to imbibe the knowledge of the procedural that takes place in the parliament. As all of us know that recently we have shifted to the new parliament building. So in this context we have conducted this youth parliament, which is also very exciting for all of us, and the students really enjoyed.